అదేవిధంగా సికింద్రాబాద్ తీసుకుంటే సికింద్రాబాద్లో పద్మారావు ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సికింద్రాబాద్ అసెంబ్లీలో కొంత మాస్ లీడర్ ఉంది, ప్లస్ ఆయన ప్రజలతో రీచ్ అండ్ యాక్సెస్ ఉంది. అక్కడ పద్మారావు ఎన్ని ఓట్లు చీల్చగలిగితే కాంగ్రెస్ కి అంత అడ్వాంటేజ్, ఎక్కువ తక్కువ ఓట్లు చీల్చగలిగితే బీజేపీకి అడ్వాంటేజ్ అక్కడ. ఎందుకంటే అర్బన్ ఏరియా, నార్త్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అది అంబర్పేట తీసుకుంటే ముస్లింస్ 40 నుంచి 50 వేల మంది ఉన్నారు అంబర్పేట అసెంబ్లీలో. ఇక్కడ బీజేపీ కొంచెం లీడింగ్ కనబడుతుంది. ఈ ముస్లిం ఓట్స్ కాంగ్రెస్ కి ఎంతవరకు పోలరైజ్ అయితే అనేది చూడాలి. అంటే దట్టు దానం నాగేందర్ కి అక్కడ టికెట్ కేటాయింపు కూడా కొద్దిగా ఇది ఇబ్బంది ఉంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ తీసుకుంటే ముస్లిం ఓటు బ్యాంకు దాదాపు 100,000 ఉన్నాయి ఇక్కడ. ఇది కాంగ్రెస్ కి చాలా కలిసి వచ్చే అంశము. బీజేపీ కూడా టఫ్ ఫైట్ ఇస్తుంది. ఇంకోటి మాగంటి గోపినాథ్ ఇక్కడ జూబ్లీహిల్స్ లో పోల్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్. ఆయన గనుక పోల్ మేనేజ్మెంట్ చేయగలిగితే బీజేపీ ఓటు శాతం తగ్గుతుంది. ఖైరతాబాద్ కొంచెం కాంగ్రెస్ దానం నాగేందర్ ఓన్ కాన్స్టిట్యున్సీ, సాంప్రదాయంగా ఓటు బ్యాంక్ ఉండడము, అక్కడ ఒక 30,000 ఓటు బ్యాంక్ ముస్లింస్ ఉన్నారు. ఖైరతాబాద్ లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడుస్తుంది. ముషీరాబాద్ లో బీజేపీ లీడింగ్ స్పష్టంగా కనబడుతుంది, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. ఇక్కడ డాక్టర్ లక్ష్మణ్ గారు పార్లమెంట్ పార్టీ బోర్డు చైర్మన్ ఉండడము, సీనియర్ నాయకుడు, ఆయన ఎంత ఆధిక్యాన్ని నిలుపుకుంటాడో ఆయనకు కూడా ఛాలెంజ్ ఇది. అదేవిధంగా సనత్ నగర్ లో కొంచెం అర్బన్ ఓట్ బ్యాంక్ ఉండడము, నార్త్ ఇండియన్స్ ఉండడము, బీజేపీ లీడింగ్ కనబడుతుంది. బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ కూడా ఇక్కడ కొద్ది గొప్ప ఉంది సనత్ నగర్ లో. నాంపల్లి తీసుకుంటే కాంగ్రెస్ లీడింగ్ కనబడుతుంది. ఇక్కడ దాదాపు ముస్లింస్ 2,00,000 ఓట్లు ఉన్నాయి. ఈ సికింద్రాబాద్ లో మెయిన్ నాంపల్లిలో ఎంత లీడింగ్ వస్తుంది కాంగ్రెస్ పార్టీకి అనే దాన్ని బట్టి అది గెలిచే అవకాశం ఉంటుంది. అక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడుస్తుంది, బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ లో ఉంది. ఇక్కడ మొత్తం తీసుకుంటే 4 to 4.5 lakh ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంది. క్రిస్టియన్స్ ముస్లింస్ పోలింగ్ ఎక్కువ చేస్తే అది కిషన్ రెడ్డికి మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ కూడా కిషన్ రెడ్డి కేక్ వాక్ అని చెప్పేటట్టు లేదు. దానం నాగేందర్ మజిల్ పవర్ కావచ్చు, మనీ పవర్ కావచ్చు, పోల్ మేనేజ్మెంట్ కావచ్చు. దానం నాగేందర్కి టికెట్ ఇవ్వడమే కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ చేసుకుంది. దానం నాగేందర్కి కాకుండా ఎవరికన్నా ఇచ్చుంటే కిషన్ రెడ్డికి చాలా కష్టమయ్యేది అంటున్నారు. ఓవరాల్గా కిషన్ రెడ్డి బయటపడతారు అంటున్నారు.